దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈ రోజు దేవుని వాగ్దానం జకరియా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం. బహుగా సంతోషించుడి, ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు వింటున్న మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం అలనాడు ఇజ్రాయేలీలకు తన భక్తుడు ప్రవక్త అయిన జకరియా ద్వారా దేవుడు ప్రవచింపచేశాడు. ఏంటంటే ఆ ప్రవచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. అప్పటి వరకు వారు ఎలా ఉన్నారు? చీకటిలో, అంధకారంలో ఉన్నారు. చాలా వాళ్ళ జీవితాలు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బలు తింటూ భయభ్రాంతులైపోయి ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి దేవుడు తన ప్రవక్త ద్వారా, జకరియా ద్వారా ఇస్తున్న మాట చూడండి. సియోను నివాసులారా బహుగా సంతోషించండి. చాలా వేదనలో, దుఃఖంలో ఉన్నారు. వాళ్ళతో బహుగా సంతోషించండి. యెరూషలేం నివాసులారా ఉల్లాసంగా ఉండండి, ఉల్లాసంగా ఉండండి. ఎందుకు చెప్పనా? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడని గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నిజంగా మీ దగ్గరికి వస్తున్నాడు, ఆయన మీ దగ్గరికి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? గాడిదను, గాడిద పిల్లనెక్కి మీ దగ్గరికి వస్తున్నాడు. ఆయనే మీ రాజు, ఆయన దీనుడు, ఆయన ఆయన రక్షణ గలవాడు, ఆయన నీతిపరుడు. ఆయన మిమ్మల్ని రక్షించటానికి, నోటి నిండా మీకు నవ్వివ్వటానికి, ఉల్లాసంగా మీరుండేటట్టుగా చేయటానికి ఆయన వస్తున్నాడు. కమాన్, చీర్ అప్, బహుగా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి అంటూ ఆ రోజున ఆ ప్రజలైన ఇజ్రాయేలీలకు, దుఃఖంలో, వేదనలో, టెన్షన్లో ఉన్న వారికి జకరియా అనే ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచింపచేశాడండి. ఏ ప్రవచనమైతే దేవుడు చెప్పాడో ఆ ప్రకారమే యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఆయన వచ్చారండి. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నిజంగానే గాడిద పిల్ల మీద ఎక్కి ఆయన యెరూషలేముకు ఆయన వచ్చారండి. గాడిద పిల్ల మీద ఆయన వచ్చి వారందరి కొరకు ఆయన బలైపోయి వారిని రక్షించాడు. వాళ్ళున్న వేదన నుండి, వాళ్ళున్న శాపాల నుండి, వాళ్ళున్న భయంకరమైన టెన్షన్స్ నుండి వారిని రక్షించాడు ఆ రోజున. ఆ రోజే కాదు, ఈ రోజుకి కూడా ఆ గొప్ప రక్షణ ప్రణాళికలో వాళ్ళు ఆనందిస్తున్నారు. వారికి మాత్రమే కాదు, ఆయన ప్రపంచానికి రక్షకుడు. ఆయన ఎలా వచ్చారండి? దీనునిగా వచ్చాడు మన రాజు. దీనుడు నిజంగా ఆయన మహాదేవుడు, ఆయన మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, మహోన్నతమైన పరిశుద్ధ స్థలాల్లో నివసించేవాడు. అంత ఘనుడైన దేవుడు ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడంటే దీనునిగా. ఆయన ఒక పేద ఇంటిలో పేద దంపతులకు ఆయన జన్మించాడండి. ఆయన జన్మించినప్పుడు ఆయన ఒక పశువుల తొట్లో పడుకోబెట్టారు. ఎంత దీనాతి దీనమైన జనమండి ఆయన జన్మ. అంటే అంత దీనునిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన ఈ లోకంలో ఏ జల్సాలు, ఏ హోదాలు కోరుకోలేదు. చాలా దీనునిగా, చాలా దీనునిగా ఆయన ఉన్నారండి. ఆయన అలా దీనునిగానే లోకంలో బ్రతికారు. దీనుడు ఆఖరికి ఆయన్ని సిలువలో, ఆయన్ని శిక్షలు, భయంకరమైన శిక్ష వేస్తున్న సమయంలో కూడా వతకు తేబడిన గొర్రెవలే మౌనంగానే ఉన్నారు. కానీ ఆయన నోరు మెదపలేదండి. ఆయన ఎంతో దీనునిగా ఉన్నారు. ఆయన దీనుడు, ఆయన దీనుడు, ఆయన దీనునిగా వచ్చాడు. రెండవది, ఆయన రక్షకుడు, ఆయన రక్షకుడు.
రక్షించేవాణ్ణి రక్షకుడు అంటారు. మీరున్న బాధల నుండి ఆ రోజున ఆయన వచ్చినప్పుడు చాలామంది బలహీనులుగా ఉన్నవారు రోగులుగా ఉన్నవారిని ఆయన స్వస్థపరిచాడు. అపవిత్రాత్మలతో పీడించబడుతున్న వారికి విడుదల ఇచ్చాడు. శాపగ్రస్తమైన జీవితాలు జీవిస్తున్న వారిని వారి శాపాల నుండి విమోచించాడు. కుంటి వాళ్ళని నడిపించాడు. గురుడి వారికి చూపునిచ్చాడు. మోగవారిని మాట్లాడించాడు. భయంకరమైన శాపాలతో రగ్గిపోతున్న వారిని శాపాల నుండి విడిపించాడు. వారిని రక్షించాడండి. రక్షకుడు రక్షించాడు ఆయన. అంత మాత్రమే కాదు, ఈ లోకం నరకానికి వెళ్ళిపోతూ ఉంటే ఆ నరక శిక్ష నుండి మనల్ని తప్పించడానికి, ఆ మోక్ష రాజ్యానికి మనల్ని వారసులుగా చేయటానికి ఆ శిక్షను ఆయన మీద వేసుకొని, ఆ బలమైన ఆ శిక్షను సిలువలో ఆయన మీద వేసుకొని ఆ విలువైన రక్షణను మనకిచ్చిన రక్షకుడు ఆయన. ఆయన ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది. ఆయన దీనునిగా వచ్చాడు, రక్షకుడిగా వచ్చి రక్షించాడు. ఇంకొక మాట, నీతిపరుడు మన రాజు. ఆయన నీతిపరుడు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది, ఆయన జీవితంలో పరిశుద్ధత ఉంది. ఆయన సిలువకు అప్పగించే ఆ సమయంలో పిలాతు ముందుకు తీసుకుని వెళ్ళి ఆయన లేనిపోని అబండాలు వేస్తూ నేరాలు మోపుతుంటే ఆయన భార్య ఆయనకు ఒక చీటి రాసి పంపించింది, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. నాకు ఒక కల వచ్చింది ఈ పూట, ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. అంటే ఆయన నీతిమంతుడని భార్య చెప్తుంది. ఆయన చెప్పడమే కాదు, క్రాస్ ఎగ్జామినేషన్ చేశాడండి ఆయన కూడా. పిలాతు కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి అన్ని ప్రశ్నలు, కుశల ప్రశ్నలు అడిగి ఆయన అంటున్నాడు, ఈయనలో శిక్షించటానికి కావాల్సినంత ఏ దోషం నాకు కనబడటం లేదు. ఈయన నిర్దోషి. నిర్దోషి రక్తాన్ని మీరు అడుగుతున్నారు, ఈయన నిర్దోషి అన్నాడు ఆయన. ఆఖరికి ఆయన సిలువేసి, ఆయన సిలువలో చంపేసిన తర్వాత ఆ జరిగిన భయంకరమైన సంఘటనలు చూచి ఆ సిలువ శ్రమలను అన్నిటినీ దగ్గరుండి అమలు చేసిన శతాధిపతి అంటున్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడు, ఈయన నీతిమంతుడు అంటున్నాడండి. అండ్ ఒకసారి ఆలోచిస్తే ఆయన నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు. ఆయన శత్రువులందరి ముందు నిలబడి అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా? ఛాలెంజ్ విసిరిన మొనగాడండి ఆయన, నీతిమంతుడు. అలాంటి నీతిమంతుడే మన రక్షించగలిగిన దేవుడు. కనుక ఆయన నీతిమంతుడు మన రాజు. ఆయన రక్షణ గలవాడు. ఆయన దీనునిగా మన రక్షించటానికి ఆయన మన దగ్గరికి వస్తున్నారు. కమాన్ చీరప్, బహుగా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి. మన విడుదల సమీపిస్తుంది. మన రక్షించటానికి మన ప్రభులు వారు వస్తున్నారు. ఆయన ఎంతో మంచి దేవుడు. కనుక ఈ మంచి దినాన ప్రియ దైవ జనాంగమ దిగాలుగా ఉండొద్దు, బాధగా ఉండొద్దు. ఆయన మనల్ని రక్షించబోతున్నాడు, ఆయన మనల్ని విడిపించబోతున్నారు, అద్భుత రీతిలో మనల్ని బయట పెట్టబోతున్నారు. కమాన్, బహుగా సంతోషించండి, ఉల్లాసంగా ఉండండి. మన దగ్గరికి వస్తున్నాడు మన రాజు. ఈ వాగ్దానం మనందరి పట్ల మంచి దేవుడు మన ప్రభు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మంచి వాగ్దానం నిశ్చయంగా మా అందరి పట్ల నెరవేర్చండి ప్రభువా. అయ్యా, ఎంతో వేదనలో, కృంగిన స్థితిలో, చాలా బాధల్లో మ్రగ్గిపోతున్న నీ ప్రియ ప్రజలకు మీరు ఇచ్చిన ఈ ఊరటిని బట్టి మీకు స్తోత్రములు. మీరు అంటున్నారయ్యా, నేను మీ దగ్గరికి వస్తున్నాను, ఉల్లాసంగా ఉండండి, బహుగా సంతోషించండి అంటున్నారు. నిశ్చయంగా నీ బిడ్డలందరినీ మీరు రక్షించే రక్షకుడవు తండ్రి. మీ దగ్గర రక్షణ ఉంది తండ్రి. దయచేసి నీ బిడ్డలు మీరు రక్షించండి. నీతిమంతుడా, నీ ప్రజలు మీరు రక్షించండి. దీనుడా, నీ ప్రజలు మీరు రక్షించండి, ఉద్ధరించండి. అయ్యా, మీరు వస్తున్నారు, మీకు స్తోత్రములు. ప్రతి వ్యక్తిని రక్షించి విడిపించటానికి మీరు వస్తున్నారు, మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.